नमस्ते वेलकम टू केरियर्स प्रोग्राम सो मन केरियर्स प्रोग्राम एक्सेस ऑस्ट्रेलियन केरियर्स कॉलेज मन तेलुसुकुंदाम सो बेसिकली एंटंटे ई कॉलेज गुरिंचि चेप्पालंटे मामूलुगा मिडिल क्लास फैमिलीज की गानी लेकपोते कोंचेम पूर स्टूडेंट्स की गानी एवरकैना फॉरेन स्टडीज अनेदी अलागे हायर एडुकेशन अनेदी चाला इंपॉर्टेंट थिंग अन्नमाट अंटे वाळ्ळु रीच अवलेरु मिडिल क्लास फैमिलीज गानी सो वाळ्ळ पिल्लल भविष्यत् बागुंडालनि चेप्पेसि मेन मोटो किंद मिडिल क्लास फैमिलीज वाळ्ळ पिल्लल भविष्यत् बागुंडालनि चेप्पेसि मन ऑस्ट्रेलियन केरियर कॉलेज वाळ्ळु फर्दर स्टडीस नि अलगे हायर स्टडीस नि फॉरेन स्टडीस नि मन की कल्पिंचार अन्नमाट अवकाशं कल्पिंचार सो आ कॉलेज गुरिंचि पूर्ति विवरालु मीकु इंका तेलुसुकोवालंटे ई प्रोग्राम लो मनतो पाटु भारती गारु उन्नारु सो आविनि अडिगि पूर्ति विवरालु तेलुसुकुंदामु नमस्कारं भारती गारु सो भारती गारु चेप्पंडि फुल प्लेज्ड गा ब्रीफ डीटेल्स ऑस्ट्रेलियन केरियर्स कॉलेज गुरिंचि ఇది ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అన్నది ఆస్ట్రేలియాలో 2007 లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే సో 2007 నుంచి అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో అక్కడ ఎస్టాబ్లిష్ అయిన బ్రాంచెస్ ఒక 5 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. ఇండియాలో లాస్ట్ ఇయరే ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఏఎస్ రావు నగర్ లో ఈసీఐఎల్ దగ్గర ఒక క్యాంపస్ కొత్త క్యాంపస్ స్టార్ట్ చేసాము. ఈ క్యాంపస్ లో మేము 4 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. అందులో ఇంజనీరింగ్ ఉంది, హాస్పిటాలిటీ ఉంది, బీబీఏ ఉంది, ఐటీ ఉంది, ఇంకా 2-3 కోర్సులు కూడా ఉన్నాయండి. ఈ కాలేజ్ ఇనాగరేషన్ కి అక్కడ నుంచి ఎడ్యుకేషనల్ మినిస్టర్ సెలీనా యూబో గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేశారు. అండ్ దిస్ కాలేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ 2019 ఇన్ హైదరాబాద్. Yes. ఇంకా మీ రోల్ ఏంటండి ఏసీసీ లో? నేను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇన్ ఏసీసీ అండి. ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ కి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇన్ ఇండియా. అండ్ ఇలాంటి కోర్సు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ అండి. అంటే ఒక ఆఫ్షోర్ క్యాంపస్ ఒక ఫారెన్ కాలేజ్ వచ్చి ఇండియాలో పెట్టడం ఇదే ప్రప్రథమంగా జరిగింది. అక్కడ కాలేజ్ వచ్చి ఇక్కడ సెట్ చేయడం. సో అంటే కాలేజ్ కి మన ఏమేం పర్మిషన్స్ ఉన్నాయండి? అంటే ఫర్దర్ గా స్టడీస్ అంటే హైయర్ స్టడీస్ అంటే కొంచెం పర్మిషన్స్ అనేవి ఎక్కువ అవసరం ఉంటది కదా. అంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో అండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా సరే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే డిగ్రీ కాలేజ్ కానీ మనకి ఇక్కడ ఏఐసిటిఈ కానీ యూజీసీ గైడ్ లైన్స్ కానీ ఎలా అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారో ఇన్ ద సేమ్ వే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో కూడా ఎడ్యుకేషనల్ బాడీస్ ఉన్నాయండి. ఆర్టీఓ అంటారు, రిజిస్టర్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, క్రైకోస్ అంటారు. సో ఈ పర్మిషన్స్ అన్ని ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ కి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి మొత్తం అన్ని ఉన్నాయండి. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ క్లాస్ రూమ్స్ లో మనం మొత్తం చెప్పేదంతా ఆస్ట్రేలియన్ సిలబసే చెప్తామండి. అంటే అక్కడి నుంచే సిలబస్ వస్తుంది, అక్కడి నుంచే లెసన్స్ వస్తాయి, అసైన్మెంట్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి, టీచర్స్ కూడా అక్కడ ట్రైన్ అయిన వాళ్ళే ఇక్కడ పాఠాలు చెప్తా ఉంటారు, అండ్ అసైన్మెంట్స్ కూడా సబ్మిట్ చేస్తారు. అండ్ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ క్రెడిట్స్ మన పిల్లల దగ్గర ఉంటాయండి, మన స్టూడెంట్స్ దగ్గర ఇక్కడ. ఓకే, అంటే వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఆఫరింగ్ ఇన్ ఏసీసీ? ముందుగా చెప్పుకున్నట్టు మన దగ్గర ఇంజనీరింగ్ ఉందండి. బ్యాచిలర్స్ డిగ్రీలో అయితే బీబీఏ అంటే బిజినెస్ రిలేటెడ్, బిజినెస్ అంటే ఓన్లీ ఒకటి ఉండదు కదా. బిజినెస్ లో మీకు ఎకనామిక్స్ తీసుకోవచ్చు, లేకపోతే హెచ్ఆర్ తీసుకోవచ్చు, లేకపోతే ఫినాన్స్ తీసుకోవచ్చు, లేకపోతే మార్కెటింగ్ తీసుకోవచ్చు. అదే విధంగా హాస్పిటాలిటీ ఉంది, హాస్పిటాలిటీలో ఆల్సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అదే విధంగా మీకు ఇంజనీరింగ్ లో కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్ ఉండొచ్చు, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉండొచ్చు, కంప్యూటర్ సైన్స్ ఉండొచ్చు, ఐటీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ విషయంలో అయితే మన పిల్లలు ఇక్కడ 1 ఇయర్ చదువుతారని తర్వాత 3 ఇయర్స్ ఆస్ట్రేలియాలో చదువుతారు. అదే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మాత్రం 1 ఇయర్ ఇక్కడ చదువుతారు, మిగిలిన 2 ఇయర్స్ ఆస్ట్రేలియాలో చదువుతారు. సో బేసికల్ గా వీళ్ళు చదవడం ఇక్కడ చదివినా కూడా ఆస్ట్రేలియన్ కాలేజ్ లోనే అడ్మిషన్ జరుగుతుంది. ఆస్ట్రేలియన్ సర్టిఫికేట్ వీళ్ళ చేతుల్లో ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ వీళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఆస్ట్రేలియాలో దగ్గర దగ్గర ఒక 200 కాలేజెస్ వరకు ఉన్నాయండి. అక్కడ ఈ 200 కాలేజెస్ లోని సెకండ్ ఇయర్ దే కెన్ జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ దే వాంట్ ఇన్ ఆస్ట్రేలియా. అంటే వీఆర్ నాట్ లిమిటింగ్ ద స్టూడెంట్ టు అంటే ఇందులోనే ఏసీసీలోనే కంటిన్యూ అవ్వాలన్నది ఏమీ కండిషన్ కాదు. వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ ఉంటుంది కాబట్టి దే విల్ బి గోయింగ్ దేర్ అండ్ జాయినింగ్ ఇన్ ఎనీ కాలేజ్ ఆఫ్ దేర్ చాయిస్. అంటే చుట్టాలు ఉండొచ్చు ఒక ఊర్లో, లేకపోతే ఈ ఊర్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆ బాబుకో పాపకో ఆ కాలేజ్ లో జాయిన్ అవడమే ప్యాషన్ అయి ఉండొచ్చు. సో ఎనీ రీజన్స్ వాళ్ళకి నచ్చిన కాలేజ్ లో వెళ్ళొచ్చు. అండ్ మన దగ్గర ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి ఐఎల్స్ కోచింగ్ కూడా ఇస్తామండి. అంటే క్లాసెస్ తో పాటు ఐఎల్స్ కోచింగ్ కూడా నడుస్తుంది. దే విల్ బి రైటింగ్ దేర్ ఐఎల్స్ వెన్ దే ఆర్ విత్ అస్ ఓన్లీ. అండ్ మేమే వీళ్ళకి అప్లికేషన్ ప్రాసెసింగ్, కాలేజ్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా మేమే చూస్తామండి.
అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలని చెప్పారు కదా, సో ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అంటే మన దాంట్లో జాయిన్ అవడానికి కూడా. సి మనకి అడ్మిషన్ అప్పుడు అయితే వీ నీడ్ దేర్ ఈస్ సమ్ క్రైటీరియా, వాళ్ళు వచ్చిన తర్వాత వీల్ ఇంటర్వ్యూ ద స్టూడెంట్ డైరెక్ట్లీ అండ్ గివ్ ఎన్ అడ్మిషన్ హియర్ ఇన్ హైదరాబాద్ క్యాంపస్. బట్ బేసికలీ ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఐఈఎల్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ ఫర్ ఎనీ చైల్డ్ హూ వాంట్స్ టు గో టు ఆస్ట్రేలియా. సో ఐఈఎల్స్ ఎగ్జామ్ మేము ప్రిపేర్ చేస్తాము, వీరు అందులో అంటే 3 మంత్స్ వరకు దగ్గర దగ్గర ట్రైనింగ్ ఇస్తాం. సో దేల్ డూ వెరీ వెల్. మన దగ్గర ఇంగ్లీష్తో పిల్లలకి సాధారణంగా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టెన్త్ అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువగా చదువుతారు, ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి. సో అండ్ అలాగే మీరు ఇంకో విషయం చెప్పారు, మనకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది లైక్ యూనివర్సిటీ నుంచి అని చెప్పేసి, సో గ్లోబల్లీ వ్యాలిడిటీ ఉంటుందండి అది? సో బేసికల్గా మనకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ వస్తుందో పిల్లలకి, అది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్, అది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సర్టిఫికేట్ ఆ ఫస్ట్ ఇయర్ది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తే దట్ డిగ్రీ ఆల్సో ఈస్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. అండ్ ఇదే కాకుండా మన కాలేజ్ ఓపెనింగ్ అప్పుడు సెలీనా యూబో అని ఎడ్యుకేషనల్ మినిస్టర్ వచ్చారని చెప్పాను మీకు, వారు మన ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ స్టూడెంట్స్కి ఫస్ట్ 100 స్టూడెంట్స్కి ఆవిడ 3 లాక్స్ వరకు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పారండి. వీళ్ళు నార్దర్న్ టెరిటరీలో చదివితే, అంటే ఆవిడ నార్దర్న్ టెరిటరీకి ఎడ్యుకేషనల్ మినిస్టర్, సో ఆవిడ ఏమన్నారంటే మీరు మా కాలేజెస్లో అంటే నార్దర్న్ టెరిటరీలో ఉన్న కాలేజెస్లో కానీ అడ్మిషన్ తీసుకుంటే ఆవిడ 3 లాక్స్ వరకు పర్ యానం అంటే ప్రతి సంవత్సరం 3 లక్షల వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తానని చెప్పారనమాట. ఓకే, అంటే మన ఏసీసీలో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలండి? ఏసీసీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ అంటే 10+2 అండి, అది సిబిఎస్ఈ అవ్వచ్చు లేకపోతే స్టేట్ బోర్డ్ అవ్వచ్చు లేకపోతే పాలిటెక్నిక్ అవ్వచ్చు లేకపోతే ఐటీఐ అవ్వచ్చు. 10+2 అండ్ అబవ్ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే దే ఆర్ వెల్కమ్ టు జాయిన్ ఇన్ ఏసీసీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎంబీబీఎస్ చదవాలి అని అనుకున్న వాళ్ళు బైపీసీ చదివిన వాళ్ళు వెళ్ళి ఎంట్రన్స్ రాస్తారు, రాసిన వాళ్ళకి ఓన్లీ బైపీసీలోకే దే ఆర్ ఎలిజిబుల్. ఇంజనీరింగ్ షిఫ్ట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ బేసికలీ మనం ఇప్పుడు ఎవరైనా ఎంట్రన్స్ రాసి బైపీసీలో సీట్ రాక మెడిసిన్ లేకపోతే చేంజ్ ఆఫ్ మైండ్ ఉండి 2 ఇయర్స్ తర్వాత సైన్సెస్ చదవడం ఇష్టం లేదనుకున్న పిల్లలు కానీ సిఈసీ హెచ్ఈసీ ఆర్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా సరే 10+2 క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఎవ్రీబడి కెన్ జాయిన్ ఎవ్రీ కోర్స్. అంటే ఇప్పుడు బైపీసీ చేసిన పాప కానీ బాబు కానీ షీ ఆల్సో కెన్ జాయిన్ ఇన్ టు ఇంజనీరింగ్ ఆర్ షీ ఆల్సో కెన్ జాయిన్ ఇన్ టు బిజినెస్ కోర్స్. ఇట్ ఈస్ హర్ చాయిస్ వాట్ షీ వాంట్స్ టు జాయిన్. ఓకే అండి, సో మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. సో రమేష్ నాయుడు గారు విశాఖపట్నం నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి రమేష్ నాయుడు గారు. మనతో పాటు భారతి గారు ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కెరీర్ పరంగా ఒకసారి ఆవిడతో మాట్లాడండి. లేదు అండి, అంటే యాక్చువల్ గా ఈ ఫస్ట్ ఇయర్ ది మీకు యూరోప్ లో కూడా వ్యాలిడే, కానీ మా వరకు అయితే వీ విల్ ఓన్లీ సెండ్ టు ఆస్ట్రేలియా అండి. వేరే యూరోప్ గానీ యూకే గానీ అసలు యుఎస్ కానీ ఇవేమి హ్యాండిల్ చేయను, ఓన్లీ ఆస్ట్రేలియా. అంటే వీఆర్ టైడ్ అప్ విత్ కాలేజెస్ ఇన్ ఆస్ట్రేలియా ఓన్లీ. అండ్ పర్మిషన్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ కూడా మీకు ఆస్ట్రేలియన్ కాలేజే. అంటే అసలు ఎంబీఏ కాదండి, ఇది బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవడానికి అండి. అది మీరు ఒకసారి ఆఫీస్ కాల్ చేయండి, దాని గురించి విల్ టాక్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ రమేష్ గారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏసీసీలో జాయిన్ అవ్వడం వల్ల అడిషనల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా మనకి స్టూడెంట్స్? ఏసీసీలో జాయిన్ అవ్వడం వల్ల అంటే అసలు ఈ కోర్స్ గురించి మా పార్ట్నర్ గోవింద్ గాజులు అని ఉన్నారండి, ఆయన అక్కడ ఆస్ట్రేలియాలో ఈజ్ అ పర్మనెంట్ రెసిడెంట్ దేర్. సో ఆయన 2-3 ఇయర్స్ దీని మీద చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఏ విధంగా అయితే ఇండియన్ స్టూడెంట్స్కి బాగుంటుంది, ఏ విధంగా అయితే మిడిల్ క్లాస్ అండ్ పీపుల్ ఫారెన్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అబ్రాడ్ హై బాగా ఎలీట్ ఒకటే పంపించేవారు, అలా కాకుండా ఎవ్రీబడి షుడ్ బి అవైలబుల్ అని రీసెర్చ్ చేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లాట్ ఆఫ్ మనీ కెన్ బి సేవ్డ్ అండి. అంటే ఇక్కడ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక యావరేజ్ కాలేజ్లో చదివితే ఏ కాస్ట్ అయితే అవుతుందో, మీకు ఆస్ట్రేలియన్ కాలేజ్లో జాయిన్ అయ్యి చదివినా కూడా నియర్లీ అంతే కాస్ట్ అవుతుందండి. సో అది ఒక రీజన్. రెండవది మన ఇంటర్మీడియట్ పిల్లలందరూ 17 ఇయర్ ఓల్డ్స్ ఉంటారండి, అంటే మైనర్స్.
సో ఇప్పుడు మన ఫారెన్ గవర్నమెంట్స్ లో మైనర్స్ కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, గార్డియన్షిప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో బేసికల్ గా మనం 1 ఇయర్ ఇక్కడ చదవడం వల్ల పిల్లలు అప్పటికి మేజర్ అవుతారు, అంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ వీళ్ళకి వర్కింగ్ ఆపర్చునిటీ కూడా ఉంటదండి ఆస్ట్రేలియాలో. సో ఐ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. సో బేసికలీ దాట్ ఈస్ వన్ రీజన్, అంటే వీళ్ళు మైనర్ కింద మేజర్ అవుతారని. అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ అది టైం వేస్ట్ చేయకుండా కోర్స్ చదివినప్పుడే వీళ్ళు ఐఎల్స్ పూర్తి చేస్తారు. ఇంకొకటి ట్రాన్సిషన్ అండి, అంటే సాధారణంగా మనకి మాస్టర్స్ కి వెళ్ళినా కూడా బ్యాచులర్స్ కి వెళ్ళినా కూడా మన కాన్వెంట్స్ లో కానీ ఇక్కడ చదివిన పిల్లలకు కూడా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సో మనకి ఇక్కడ ఎక్కువ థియరిటికల్ పార్ట్ ఉంటే అక్కడ ఎక్కువ ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది. సో వెళ్ళిన ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు ఎవ్రీ స్టూడెంట్ విల్ స్ట్రగుల్, అంటే కొంచెం లాంగ్వేజ్ అవనీయండి, స్లాంగ్ అవనీయండి, లేకపోతే ప్రాజెక్ట్ సబ్మిషన్ అవనీయండి, లేకపోతే హౌ టు స్టడీ ద సబ్జెక్ట్ అన్నది దేర్ వేరియబుల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ 1 ఇయర్ వీళ్ళు ఎప్పుడైతే ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ సిలబస్ చదువుతారో అక్కడ 2nd ఇయర్ వెళ్ళేసరికి దే విల్ బి వెరీ వెల్ ప్రిపేర్డ్. ఆ ట్రాన్సిషన్ చాలా స్మూత్ గా అయింది. ఇదే కాకుండా కల్చరల్ అవేర్నెస్ కూడా వీ విల్ క్రియేట్ అండి, అంటే క్లాసెస్ చెప్పినప్పుడే ఆస్ట్రేలియన్ ఫ్యాకల్టీ ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ 2 వీక్స్ 3 వీక్స్ వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళ లాంగ్వేజ్ లో కొన్ని క్లాసులు చెప్పడం, అంటే దే విల్ బి అవేర్ అబౌట్ వాట్ ఈస్ ఆస్ట్రేలియా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, అంటే బ్లైండ్ గా వెళ్లకుండా దే విల్ గో దేర్ అండి. ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు ఇన్ టుడేస్ వరల్డ్ దే వాంట్ ఫ్రెండ్స్ అనమాట, అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు తోడు, అంటే అడల్ట్ అయినా మనమైనా కూడా కొత్త ఊరు వెళ్తున్నాం అంటే తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసికల్ గా మనకి పిల్లలు అందరూ ఆస్ట్రేలియా వెళ్తారు కాబట్టి వీళ్ళు సెలెక్ట్ చేసుకుని కాలేజ్ అప్పుడు వెళ్ళినప్పుడే 3-4 కిడ్స్ టుగెదర్ వెళ్తారు, అంటే సపోజింగ్ 2 గర్ల్స్ అండ్ 2 బాయ్స్ సెలెక్టెడ్ ద సేమ్ కాలేజ్, ఆ 4 వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ విత్ ఫ్రెండ్స్, అంటే దే విల్ మేక్ న్యూ ఫ్రెండ్స్ దేర్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ బేసికలీ దే విల్ గో విత్ ఫ్రెండ్స్ టు ఆస్ట్రేలియా. సో ఈ కారణాలన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఓకే భారతి గారు, మనం కంటిన్యూ చేద్దాం, కాకపోతే కాలర్ లైన్ లో ఉన్నారు ఎస్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. హలో శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో మీకు కెరీర్ పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే మ్యామ్ ఉన్నారు, మ్యామ్ తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మీ కాలేజ్ పేరు చెప్తున్నారు, అక్కడ మా అబ్బాయి బీబీఎస్ చదువుకోవాలనుకుంటుంది యాక్చువల్ అబ్రాడ్ లో. ఓకే. ఇప్పుడు ఆ కాలేజ్ లో ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి పిల్లలు జాయిన్ అవుతున్నారా? ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అండి, నాకు సరిగా వినపడలేదు. ఇక్కడ కాలేజ్ లో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏషియా నుంచి వేరే కాంటినెంట్ నుంచి పిల్లలు జాయిన్ అవుతున్నారా? యాక్చువల్ గా మనం ఇక్కడ పెట్టింది ఇండియన్ స్టూడెంట్స్ కోసమేనండి. శ్రీనివాస్ గారు, మీరు ఇండియన్ కెరీర్స్ కాలేజ్ మలేషియాలో కూడా వేరే కాలేజ్ ఉంది, సో ఇండియాలో వేరే కాలేజ్ ఉంది, ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే అక్కడ ఉన్న ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ జాయిన్ అవుతారు. చెప్పండి. హలో. ఓకే అండ్ ఫోన్ కాలర్ కట్ అయినట్టున్నారు, సో వాయిస్ ఆడిబుల్ గా లేదు. శ్రీనివాస్ గారు, మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండి. రైట్ మ్యామ్, ఇప్పుడు చూస్తుంటే పొజిషన్ బాలా, కరోనా అని మొత్తం అంతా కూడా అదే ఉంది. సో ఈ టైంలో అబ్రాడ్ పంపించాలంటే స్టూడెంట్స్ ని పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. సో మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టూడెంట్స్ కోసం? సో బేసికల్ గా అండి, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనము ఇప్పుడు అడ్మిషన్ ఏదైతే తీసుకుంటామండి, ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారమే మనం కాలేజ్ రన్ చేస్తామండి. ఇక్కడ మనము క్లాసెస్ జూలై 15 నుంచి స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నామండి. గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇస్తే విల్ స్టార్ట్ ద క్లాసెస్ దెన్, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఏ రోజు నుంచి అయితే క్లాస్ రూమ్ లో కూర్చోవచ్చో పిల్లలు ఆ రోజు నుంచి కూర్చుంటారు. 1 ఇయర్ తర్వాత అంటే నెక్స్ట్ జూన్ జూలైలో ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలు దే విల్ బి గోయింగ్ టు ఆస్ట్రేలియా అండి. అంటే ఈ నెల 2 నెలల్లో ఏమీ వాళ్ళు మన దేశం వదిలి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటారు ఆస్ట్రేలియా, మన హైదరాబాద్ లోనే ఉంటారు. సో దట్ ఈస్ 1 పాయింట్. అండ్ అదర్ వన్ ఈస్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ కరోనా ఎఫెక్ట్ గానీ చూస్తుంటే యూకే, యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ కంట్రీ మన దేశం కూడా లెక్కేసినా కూడా ఆస్ట్రేలియాలో లీస్ట్ నెంబర్ ఆఫ్ కరోనా కేసెస్ ఉన్నాయండి. లీస్ట్ నెంబర్ ఆఫ్ అంటే మొన్నటి వరకు అయితే 0 అని కూడా అన్నారు. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ కరోనా కేసెస్ ఉన్నాయి, అంటే ఇప్పుడే లీస్ట్ ఉన్నాయంటే 1 ఇయర్ డౌన్ ద లైన్ అక్కడ కేసులు ఉండకపోవచ్చు.
సో అది ఇష్యూ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదండి. అంటే ఆ టైం వచ్చేసరికి ఐ డోంట్ థింక్ కరోనా విల్ బి అన్ ఇష్యూ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, సో అండ్ అలాగే యూ సెడ్ దట్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, సో దాంట్లో థియరీ ప్రాక్టికల్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ ఆస్ట్రేలియాలో చెప్పే స్టడీస్ కూడా ఏమైనా మనకి ఇన్వాల్వ్ చేసి చెప్తారా? I'd like to be clear on this only. Basically, whatever is happening in the Australian classroom in Australian Careers College will be happening here in the classroom in Hyderabad. So basically, the only difference is the student is sitting in a classroom in Hyderabad rather than Australia. Everything is the same. The ID card will be issued from there. The online library will be coming from there. And the lessons will be coming from there. Teachers will be trained in the Australian way of teaching. And the assignments will be submitted online, which are again then corrected by Australian counterparts there. And ultimately, even the credits will be coming from Australia. And that Australian certificate, which the girls or boys are going to get, will have an Australian government approved college. Since ACC is Australian government approved college, they'll be getting an Australian government approved certificate which they'll be holding in their hands. ఇదే కారణము నేను ఏదైనా సెకండ్ ఇయర్ కి ఏ కాలేజ్ లోనైనా అడ్మిషన్ తీసుకోవచ్చు అని అంత కాన్ఫిడెంట్ గా మనం ఎందుకు చెప్తున్నామంటే, సపోజింగ్ లెట్స్ సే యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ, యూ స్టడీడ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇన్ హైదరాబాద్ అండ్ కరెంట్లీ యూఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఢిల్లీ, యు ఆర్ స్టడీంగ్ బీకామ్ హియర్ ఫస్ట్ ఇయర్ అండ్ యూ వాంట్ టు స్టడీ యువర్ సెకండ్ ఇయర్ ఇన్ ఢిల్లీ. Anywhere in India, you can go to any college and you can get admission into second year. That is possible, right? So in the same way, you are getting a first year certificate from an Australian college, which is valid from the Australian government also. So basically, with this certificate, you getting into second year admission is very easy in any of the Australian colleges. The only thing is, it will depend upon your merit and which college you choose, whether you want a costlier college or average college or below average college, that depends upon the parents as well as the students. Okay, and so next caller ready konnaru, ok sir maatladukondi. So Vijay Kumar garu andi, Vijay Kumar garu, hello andi. హలో మేడం, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, దయచేసి లైన్ కట్ అయిపోతుంది, మీరు కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. హలో మేడం. హలో, వినిపిస్తోందండి? వినిపిస్తుంది మేడం. సో మీకు ఏ డౌట్ ఉందో అడగండి, మ్యామ్ ఉన్నారు పక్కనే. హలో విజయ్ గారు చెప్పండి. మేడం, మా అబ్బాయి ఎంపీసీ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఓకే చెప్పండి. హలో చెప్పండి. వినిపిస్తోంది, చెప్పండి. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ చదివాలంటే ఎంత కాస్ట్ అవుతుంది మేడం? మీరు అంటే ఇప్పుడు ఇందాకే చెప్పానండి, అక్కడ ఆస్ట్రేలియాలో 200 కాలేజెస్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ మీకు నచ్చిన కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు జాయిన్ అయ్యి కాలేజ్ ని బట్టి ఫీజు ఉంటుందండి. అంటే మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతారు అన్నది మీరే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అయితే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి కిందున్న నెంబర్స్ కాల్ చేస్తే అండి, డీటెయిల్ గా చెప్తారు. సో బేసికల్గా ఇట్స్ నాట్ అ ఫిక్స్డ్ కాస్ట్, మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారో దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పాలండి, ఇప్పుడు బేసికల్ గా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేట్ అయినాయి, రిజల్ట్స్ లేట్ అయితాయి, కౌన్సిలింగ్ లేట్ అయింది. సో ఇవి మీకు ఏదైనా సరే లేట్ అయినా కూడా, అంటే పిల్లవాడిది మీరు ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ అండ్ 10th మార్క్ లిస్ట్ అని చూపిస్తే, మేము క్లాసెస్ ఎందుకంటే జూలై 15 నుంచి స్టార్టింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి, మీరు అవి చూపిస్తే వాటిని బట్టి వీల్ టేక్ అ కాల్ అండ్ వీల్ గివ్ యూ అన్ అడ్మిషన్ సబ్జెక్ట్ టు మీరు సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ తర్వాత తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయాలండి. సో ఓకే, విజయ్ కుమార్ గారు విన్నారు కదండి. మీకు ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఇంకా మీకు క్లారిటీగా తెలుసుకోవచ్చు అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో అలాగే మ్యామ్ చూసుకున్నట్టయితే మీరు ఇండియాలో ఆస్ట్రేలియాలో కూడా మనకి స్టడీస్ ఉన్నాయి కాబట్టి వెంట వెంటనే, సో సపోర్ట్ అండ్ సర్వీసెస్ రెండు చోట్ల ఏ విధంగా ఉంటుందండి, ఈక్వల్ గా ఉంటుందా లేకపోతే అక్కడ సపరేట్ ఇక్కడ సపరేట్ ఉంటుందా? మనం సపోర్ట్ అండ్ సర్వీసెస్ అంటే ఇక్కడ ఉన్నంతసేపు మన క్లాస్ రూమ్ లో పిల్లలు ఉన్నంతసేపు విల్ బి టేకింగ్ కేర్ హియర్ అండి, ఇక్కడ చూసుకుంటానే ఉంటాం పిల్లల్ని. వీళ్ళు ఫ్లై అయ్యి అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ కాలేజెస్ లో పనిచేసినప్పుడు చదువుకునేటప్పుడు గోవింద్ గాజులా అని ఇందాక మీకు బిగినింగ్ లో చెప్పాను, ఆయన చూసుకుంటారండి. అంటే పిల్లలకి ఏది అవసరమైనా సరే, సపోజింగ్ వాళ్ళకి ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలి లేకపోతే, అండ్ ఇందాక మీకు చెప్పలేదు, వీళ్ళు ఎర్న్ వాల్యూ లెర్న్ అని చెప్పి చదువుకునేటప్పుడు అందరూ కూడా 20 అవర్స్ పర్ వీక్ జాబ్ చేయొచ్చండి మన పిల్లలు అందరూ.
సో 20 అవర్స్ పర్ వీక్ వీళ్ళు జాబ్ చేసుకుంటే గనక వీళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా మట్టికి ఆ జాబ్ తోనే వీళ్ళకి ఖర్చు సరిపోతుందండి. అండ్ ఇది కాకుండా వాళ్ళకి హాలిడేస్ ఒక 5 మంత్స్ వరకు ఉంటాయి, అంటే ఆన్ అండ్ ఆఫ్ కాలేజ్ విల్ బి వర్కింగ్ ఫర్ 7 మంత్స్ ఎక్కడైనా మనకి ఇక్కడ కూడా మోస్ట్లీ. సో ఆ 5 మంత్స్ దే విల్ బి ఎర్నింగ్ ఫుల్ టైమ్ జాబ్ చేయడానికి లీగల్ గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. సో దే కెన్ ఎర్న్ ఇన్ ద హాలిడేస్ ఆల్సో. అండ్ మీరు అడిగిన సపోర్ట్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆస్ట్రేలియాలో గోవింద్ గారు ఏది అవసరమైనా సరే చూసుకుంటారండి. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ 2 ఇయర్స్ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా అని ఇస్తారండి, అంటే అది లీగల్ గా వీళ్ళు ఆస్ట్రేలియాలో ఫుల్ టైమ్ జాబ్ చేయొచ్చు. అండ్ ఫుల్ టైమ్ జాబ్ కి బ్యాచిలర్స్ డిగ్రీకి ఆస్ట్రేలియాలో 30 లాక్స్ అండ్ అబౌవ్ పర్ యానం శాలరీ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ పనిచేయొచ్చు. అండ్ 2 ఇయర్స్ కి ఏదైతే ఈ వర్క్ వీసా ఫైలింగ్ ఉంటుందో ఈ వర్క్ వీసా ఫైలింగ్ కూడా మేము హెల్ప్ చేస్తాం అక్కడ. హ్యాండ్ హోల్డింగ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బి దేర్. అండ్ వర్క్ వీసా అయిపోయిన తర్వాత దీస్ స్టూడెంట్స్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిఆర్. దే క్యాన్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ అప్లై ఫర్ పిఆర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అకార్డింగ్ టు ద రూల్స్ దే విల్ బి గెటింగ్ పిఆర్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు పార్ట్ టైం కింద అక్కడ వర్క్ చేసుకోవచ్చు అని, అంటే లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎలా ఉంటుందండి ఆస్ట్రేలియాలో? అంటే పర్ మంత్ దే విల్ బి సమ్వేర్ అరౌండ్ 50,000 అలా ఉండొచ్చు అండి, కానీ దే కెన్ ఎర్న్ మోర్ దెన్ దాట్ దేర్. సో బేసికలీ ఊరు ఊరికి కూడా కొంచెం లివింగ్ కాస్ట్ కూడా మారితే మారొచ్చు, బట్ దే కెన్ హ్యాపీలీ లివ్ దేర్. అండ్ వాట్ వీ సజెస్ట్ ఇస్ మా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఆస్ట్రేలియా వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేయాలని మేము సలహా చెప్తున్నాము. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ ఇఫ్ దే కెన్ పే ద ఫీ ఆల్సో దే నీడ్ టు వర్క్, బికాస్ ద మూమెంట్ దే స్టార్ట్ వర్కింగ్ దర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ ఇంప్రూవ్ ద వే దే హ్యాండిల్ అండ్ దే విల్ అండర్స్టాండ్ హౌ ద ఆస్ట్రేలియన్ పీపుల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, హౌ ద బిజినెసెస్ ఆర్ రన్ దేర్, హౌ ద సొసైటీ ఈస్ దేర్. సో బేసికలీ డిగ్రీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ తో కానీ వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు దే విల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్, వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో ఫైనల్ గా పేరెంట్స్ గాని స్టూడెంట్స్ గాని మీరు ఏమైనా మెసేజ్ గాని చెప్పాలని అనుకుంటున్నారా? వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ తో కానీ వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు దే విల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్, వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో ఫైనల్ గా పేరెంట్స్ కి గానీ స్టూడెంట్స్ గానీ మీరు ఏమైనా మెసేజ్ గానీ చెప్పాలని అనుకుంటున్నారా? ఎక్స్క్లూడ్ చేయొచ్చు ఐఐటీస్ గానీ బిట్స్ పిలానీలు గానీ అలాంటివన్నీ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, మిగిలిన కాలేజెస్ మాత్రం వాళ్ళు దే విల్ బి అంటే సిలబస్ వైజ్ మన దగ్గర 10 ఇయర్స్ కి ఒకసారి అప్గ్రేడ్ అవడం అలాంటివి జరుగుతుంది 20 ఇయర్స్ కి ఒకసారి. ఆస్ట్రేలియాలో ఎవ్రీ 3 ఇయర్స్ సిలబస్ అప్గ్రేడ్ అయింది. అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అంటే ఇంజనీరింగ్ గానీ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ గానీ అన్ని ప్రోగ్రామ్లకి మన పిల్లలకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంటర్న్షిప్ లో సరిగ్గా పర్ఫార్మెన్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు జాబ్స్ ఫర్ ది చిల్డ్రన్ దేర్. అండ్ సపోజింగ్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత పిల్లలు వాపస్ వస్తాం అని అనుకున్నా కూడా ఇక్కడ 25,000 నుంచి 40,000 జీతం రావడం కొంచెం కష్టం మన ఇక్కడ రెగ్యులర్ కాలేజెస్ లో చదివితే. వాళ్ళకి ఫారెన్ డిగ్రీ అండ్ ఫారెన్ ఎక్స్పీరియన్స్ తో వస్తారు కాబట్టి దే విల్ బి డ్రాయింగ్ వెరీ హై సాలరీస్ దెన్ దేర్ కంటెంపరీస్, అంటే వీళ్ళ క్లాస్మేట్స్ కన్నా దే విల్ బి డ్రాయింగ్ మోర్ సాలరీ అండ్ ఆల్. అండ్ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఎందుకంటే 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇండియన్ కౌంటర్ పార్ట్ ఏదైతే డ్రా చేస్తారో వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే డ్రా చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో చూసారు కదండి ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ గురించి. సో ఇంకా మ్యామ్ ఏమైనా చెప్తారా మ్యామ్? అండ్ ఇప్పుడు కరోనా ఉంది కదా, వేరియస్ ప్లేసెస్ నుంచి ట్రావెల్ అండ్ ట్రైన్ అండ్ ఆల్ ఇదంతా ప్రాబ్లం ఉంటే యూ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ అండి. ఇచ్చిన నంబర్స్ లో మీరు మాట్లాడితే కనుక దే విల్ గైడ్ యూ త్రూ ద ప్రాసెస్, అంటే ఎక్కడ కూడా మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు రాకుండా కూడా యూ కెన్ టేక్ ఎన్ అడ్మిషన్ ఇమీడియట్లీ. ఓకే అండి. సో ఆస్ట్రేలియన్ కెరీర్ కాలేజ్ గురించి మ్యామ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు చూస్తున్నారు మన ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఇది, అబ్రాడ్ కోర్సెస్ చదవాలి అనుకున్నారు ఎవరైతే అబ్రాడ్ లో చదవాలనుకున్నారో, ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని మోటోగా తీసుకుని, సో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా వాళ్ళ పేరెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకి అని అందరూ అనుకుంటారు పేరెంట్స్ అందరూ. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇది స్థాపించారండి. సో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో రైట్, ఇది వాళ్ళది కెరీర్ ప్రోగ్రామ్. మరొక కెరీర్ ప్రోగ్రామ్ లో మళ్ళీ మీ ముందుంటా. నమస్కారం.